ఈ మిషన్ ఏం చేస్తుంది? నువ్వు ఒక్కసారి అందానికి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ ఒక లేటెస్ట్ టెక్నాలజీతో ఈ ప్రోడక్ట్ అనేది తయారవుతోంది. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, అసలు ఈ కంపెనీని ప్రొపరేటర్ గారు ఎలా స్టార్ట్ చేశారు అనేది ఓవరాల్గా మనం, సో ఈ కంపెనీ ఓనర్ అయినటువంటి ప్రొపరేటర్ అయినటువంటి రాము గారిని అడిగి ఈ బిజినెస్ గురించి తెలుసుకుందాము. సో ఆ బిజినెస్ ఏంటి అంటే గోలీ సోడా మేకింగ్ బిజినెస్ అన్నమాట. సో సార్, ఈ గోలీ సోడా బిజినెస్ మీరు స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలనిపించింది, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఓల్డ్ డేస్లో మనం గోలీ సోడా పేరుతో స్టార్ట్ అనేది చేసినారు, మరి రీసెంట్గా మీకు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? రీసెంట్గా నేను తమిళనాడు చెన్నై సైడ్ చూశాను, ఆ సైడ్ చూస్తే సేల్స్ బాగున్నాయి, సో మనం ఇక్కడ నెల్లూరులో పెడితే బాగుంటుందని నెల్లూరులో స్టార్ట్ చేసాను. సార్, ఈ గోలీ సోడాలో ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయి? ఫ్లేవర్స్ టోటల్ 8 ఫ్లేవర్స్ ఉన్నాయండి. అమెరికన్ ఐస్ క్రీమ్ ఒకటి, లెమన్, మ్యాంగో, జీరా, పైనాపిల్, ఆల్మోస్ట్ 8 ఉన్నాయండి. 8 ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఈ గోలీ సోడాల్ని పర్ డే మీరు ఎన్ని ప్రొడక్షన్ అనేది చేస్తున్నారు? మేము పర్ డే ప్రజెంట్ ఇప్పుడు 3000 స్టార్టింగ్లో చేస్తున్నాము, ఇంకా ఫ్యూచర్లో పెంచుకుంటాం. సార్, ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది సార్? ఇది మేము 1 మంత్ ఇంకా చేస్తున్నామండి. జనరల్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి పర్మిషన్స్ ఏంటి? ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ, ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి, జిఎస్టీ ఉండాలి. సో ఇవి ఉంటే స్టార్ట్ చేస్తాం సార్. ఇది గోలీ సోడా ప్రైస్ ఎంత సార్? మామూలుగా జనరల్గా కస్టమర్కి మనం ఎంత ప్రైస్కి సేల్ అనేది చేస్తాం? మనం ఇప్పుడు మెయిన్ షాపులకు అయితే 10 రూపాయలకి ఇస్తున్నామండి. సార్, ఇక మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా కావాల్సినటువంటి మిషనరీ ఏంటి? అదే సోడా మిషనరీ మొత్తం సెటప్ ఉంటుంది దానికి, మొత్తం మిషనరీ అయితే మీరు చూడొచ్చు ఇప్పుడు లోపల. ఓకే సార్, ఒకసారి అంటే ఎట్లా అసలు ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ నుంచి మన సబ్స్క్రైబర్స్కి చెప్తారా? ప్రొసీజర్ చెప్తారండి. ఓకే సార్. సో ఫ్రెండ్స్, మొదటగా మనకి సోడా బాటిల్ ఫిల్ అవ్వాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి అంటే మొదటి స్టెప్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సోడా బాటిల్స్ అన్నీ కూడా మొదట క్లీనింగ్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ మిషన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఫస్ట్ సోప్ అన్నమాట, సోప్ వాటర్లో సోడా బాటిల్ని మొత్తం ఇక్కడ ఉంచడం జరుగుతుంది. సో ఇక్కడ ఉంచిన తర్వాత ఈ సోడా బాటిల్ని ఒక్కొక్కటి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ బ్రషింగ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్లో కంప్లీట్గా సోడా బాటిల్స్ అన్నీ కూడా ఫస్ట్ బ్రషింగ్ అవుతాయి. దీంట్లో 3 స్టెప్స్ అనేది ఉంటాయి. మొదట వచ్చేసి సోప్ వాటర్లో మిక్స్ చేస్తారు, ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏంటంటే బ్రషింగ్ అనేది చేస్తారనమాట. ఫస్ట్ ఇది లోపల పక్క బ్రషింగు, ఇది వచ్చేసి పై పక్క అనమాట. మొత్తము ఇక్కడ గమనించండి, సో దీని లోపల పక్క వచ్చేసి ఈ బ్రషింగ్ అనేది ఇట్లా బ్రషింగ్ చేయడం జరుగుతుందనమాట. ఇలాగ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ పై పక్కన ఏదైతే ఉందో ఆ పార్ట్ని ఇక్కడ వచ్చేసి క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఆఫ్టర్ దట్ ఇక్కడ అయిన తర్వాత అన్నీ ఇక్కడ బాటిల్స్ అన్నీ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారు. ఇలా ఓవరాల్గా అన్ని రోస్లో పెట్టిన తర్వాత మనకి ఈ మిషన్ అనేది ఆన్ అవుతుందన్నమాట. ఈ మిషన్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం మినరల్ వాటర్తో సోడా బాటిల్ అనేది క్లీన్ అవ్వడం జరుగుతుందన్నమాట. అప్పర్ కానీ బాటమ్ కానీ కంప్లీట్గా బాటిల్ మొత్తం కూడా మీకు మినరల్ వాటర్తో క్లీన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నుంచి క్లీన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, సో ఇది మొత్తం కూడా మినరల్ వాటర్ ప్లాంట్ అన్నమాట. సో ఇక్కడ ప్లాంట్లో ఉన్నటువంటి సోడా తయారడానికి కంప్లీట్గా వాషింగ్కి కావచ్చు, అలాగే కూల్ డ్రింక్ ఫిల్ అవ్వడానికి కానీ మొత్తం ఓవరాల్గా మనకి ఈ మినరల్ వాటర్ ప్లాంట్లో నుంచే మినరల్ వాటర్ మొత్తం కూడా సప్లై అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ ట్యాంక్లోకి మినరల్ వాటర్ మొత్తం డంపింగ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నుంచి మిషన్లోకి సప్లై అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఒకసారి మీకు చెప్తాను రండి. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే దీనికి బిఫోర్గా ఫ్లేవర్ అనేది మిక్సింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఫ్లేవర్స్ అంటే సిరప్ అనేది ఫస్ట్ రెడీ చేసుకోవాలి. దీంట్లో ఇందాక సార్ చెప్పినట్టుగా 8 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అనేది ఉంటాయన్నమాట. ఆ ఫ్లేవర్స్ మొత్తం కూడా మనం మిక్స్ అనేది చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ ట్యాంక్లోకి ఫ్లేవర్ని అనేది ఫిల్ చేసుకోవాలి. ఈ ట్యాంక్లో ఫ్లేవర్ని అనేది ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మిషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ మిషన్లో ఎట్ ఏ టైం మనము 2 బాటిల్స్ని 2 పైప్స్ ద్వారా ఫిల్ చేస్తూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ సర్టైన్ సెటప్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎంత ఎంఎల్ ఫిల్ చేయాలనేది ఆ ఎంఎల్ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచి బాటిల్స్లో మొత్తం ఫిల్ అనేది చేస్తారన్నమాట. ఇక్కడ ఓన్లీ సిరప్ ఫిల్ అవుతుంది. సో ఇక్కడ బాటిల్లో సిరప్ అనేది ఫిల్ అయిన తర్వాత మనం ఈచ్ బాటిల్ని ఇలా తీసుకొని ఇక్కడ జస్ట్ ఇన్సర్ట్ అనేది చేయాలన్నమాట.
ఇలా బాటిల్ని మనం కంప్లీట్గా ఇన్సర్ట్ చేసిన తర్వాత సర్టైన్ దీంట్లో మనం అరేంజ్మెంట్ అనేది చేయాలన్నమాట. ఇలా అరేంజ్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ని ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేయగానే ఈ మిషన్కి సంబంధించినటువంటి మూత అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళడం జరుగుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కంప్లీట్గా గ్యాస్ అలాంగ్ విత్ సోడాతో ఫిల్ అయ్యి మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. ఒకసారి చూడండి, ఈ విధంగా మనకి ఫిల్ అయిపోయింది ఇక్కడ వరకు. సో ఈ విధంగా ఆటోమేటిక్గా ఈ మిషన్ అనేది గోలీ సోడాని ప్రిపేర్ అనేది చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనకి గోలీ సోడా అనేది రెడీ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా గోలీ సోడా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత మనం ఆటోలో డైరెక్ట్గా కస్టమర్కి డెలివరీ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు ప్లాంట్ని మీ లొకేషన్లో స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మన రాము గారు ప్రొపరైటర్ గారు కంప్లీట్గా మీకు మిషనరీతో పాటు రా మెటీరియల్ కానివ్వండి, అలాగే సిరప్ కానివ్వండి, ఫ్లేవర్స్ కానివ్వండి, ఓవరాల్గా మీకు సప్లై అనేది చేస్తారు. అలాగే కంప్లీట్గా మీకు బిజినెస్కి సంబంధించి ఏ విధంగా చేయాలి, మార్కెటింగ్ సపోర్టింగ్ కూడా కంప్లీట్గా మీరు ప్రొవైడ్ చేస్తారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎక్కడైనా కానీ మీరు ఈ సోడా బాటిల్ ప్లాంట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కంప్లీట్ మిషనరీతో పాటు ఓవరాల్గా బిజినెస్ స్టార్ట్ అయ్యే వరకు మీకు దగ్గరుండి సపోర్టింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ బాటిల్స్ అనేది ఫిల్ అయిన తర్వాత ఇక్కడ సపరేట్ ట్రేస్ అనేది ఉంటాయన్నమాట సోడా బాటిల్స్కి. ఓవరాల్గా ఈ ట్రేస్లో మొత్తం కూడా సోడా బాటిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫిల్ అనేది చేస్తారన్నమాట. ఇవి మార్కెట్లోకి డెలివరీ అవ్వడానికి రెడీ అనేది అవుతూ ఉన్నాయి. ఒకసారి గమనించండి స్టాక్ అంతా కూడా ఏ విధంగా ఉందో. ఈ విధంగా కంప్లీట్గా మీకు ఇక్కడ ఒకసారి చూడండి, ఈ ట్రేల్లో మొత్తం కూడా ఫిల్ అయినటువంటి బాటిల్స్ అన్నమాట. ఇవి మార్కెట్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. సో ఈ విధంగా సోడా బాటిల్ ప్లాంట్ అనేది మీరు ఈజీగా స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ సోడా బాటిల్ ప్లాంట్ మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే నెల్లూరులో ఉన్నటువంటి ప్రొపరేటర్ గారైనటువంటి రాము గారిని మీరు సంప్రదిస్తే బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.
ఇప్పుడు అది పెట్ట మళ్ళీ పెట్ట మళ్ళీ పెట్ట ఇక్కడే పెట్టండి ఇక్కడే పెట్టండి ఇక్కడే పెట్టండి